చిల్ల గింజలు గిరిజనులకు వేసవిలో మంచి ఉపాధిని కల్పిస్తున్నాయి. అడవిలో తిరిగి గిరిజనులు గింజలను సేకరించి సంతలో అమ్మి నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా మనకు ఖరీఫ్ రవి పంటల గురించే తెలుసు, కానీ అరణ్యాల్లో మాత్రం వేసవిలో పలు రకాల పంటలుంటాయి. కుంకుడుగాయ గింజలు, చింతకాయలు, తునికాకు, జిగురు, తేనె తదితర అటవీ ఉత్పత్తులే గిరిజనులకు జీవనాధారం. అడవి తల్లి ఒడిలో జీవించే ఆదివాసీలకు ఆ పంటలే తిండి పెడతాయి. అలాంటి పంటల్లో ఒకటి చిల్లి గింజల సేకరణ. ఖమ్మం జిల్లా అడవుల్లో జోరుగా సాగుతుంది చిల్లి గింజల సేకరణ. దట్టమైన దండకారణ్యంలో ఈ ఆదివాసీ మహిళలు ఏరుకుంటున్న వీటి పేరే చిల్లి గింజలు. అరణ్యాన్ని నమ్ముకొని జీవిస్తున్న వీరికి వేసవిలో తిండి పెట్టేది ఈ గింజలే. ఖమ్మం జిల్లా ఛత్తీస్గఢ్ సరిహద్దులోని గిరిజన గూడెల్లో చాలా మంది ఎండాకాలంలో ఈ గింజలను సేకరిస్తారు. వీటిని విక్రయించడం ద్వారా వచ్చే నూకలతో కాలం వెళ్లదీస్తారు. వీటిని ఆదివాసీలు వేసవి పంటగా భావిస్తారు. ప్రతి గుడిసెలో నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ గింజలను ఏరుకుంటారు. ఎండలో నానా యాతన పడుతూ సేకరించిన వీటిని సమీపంలో జరిగే వారాంతపు సంతలో విక్రయిస్తారు. కనీస రవాణా సౌకర్యాలు కూడా లేకపోవడంతో కాలినడకనే సంతలకు గింజల మూటను తీసుకెళ్తారు గిరిజనులు. గింజలను వ్యాపారులకిచ్చి బదులుగా నూకలు తీసుకుని ఇతర వంట సామాను తెచ్చుకుంటారు. ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్లోనే ఏ ఆదివాసీ గుడిలో చూసినా ఈ గింజల సేకరణ సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఈ చిల్లి గింజలను ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తుంటారు. వీటి విలువ భారీగానే ఉంటుంది, కానీ వేసవిలో తమకు తిండి పెడుతున్న ఈ గింజల ఉపయోగం మాత్రం ఆదివాసులకు తెలియదు. అడవిలో చెట్టు పుట్ట తిరిగి విలువైన గింజలను సేకరించి తెస్తే వారికి చివరికి మిగిలేది నూకలే. Thank you.